హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఏ దేశంతోటైనా కలిసి పనిచేయచ్చు ఇందులో ఎటువంటి ఆంక్షలు ఉండవు లైక్ మైండెడ్ దేశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిసి పనిచేయచ్చు సో నాటో లేదా యూరోపియన్ యూనియన్ లేకపోతే ఇండో పెసిఫిక్ ఇలాంటివి మాత్రమే కాదు క్వాడ్ దేశాలు ఇలా కూడా కాదు ఇంకా చిన్న చిన్న సభ్యత్వాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరిష్టం వారిది అందులో భాగంగానే భారత్ ఒక అద్భుతమైన అడుగు వేసింది సో ఒక కొత్త గ్రూప్ని క్రియేట్ చేస్తోంది మనం ఏ రకంగా అయితే కొత్త వాళ్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామో అలాగే భారత్ అమెరికా మరియు ఇజ్రాయెల్తో కలిసి ఒక అద్భుతమైన డిఫెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తోంది సో ఈ ట్రయాంగులర్ గ్రూప్లో ఒకవైపు అమెరికా మరోవైపు ఇజ్రాయెల్ ఇటువైపు భారత్ ఉంటుంది ఈ గ్రూప్కి ఒక అద్భుతమైన క్రేజ్ రాబోతోంది ఎందుకు అని మీరు అడగొచ్చు ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది అని మీ అందరికీ తెలుసు అమెరికా అద్భుతమైన టెక్నాలజీతో డిఫెన్స్లో నెంబర్ వన్గా ఉంది నిజానికి అమెరికా ఒక వలస కార్మికులు వచ్చి ఏర్పాటు చేసిన దేశమైనప్పటికీ కూడా అద్భుతమైన టెక్నాలజీతో దూసుకుపోతుంది ముఖ్యంగా డిఫెన్స్ టెక్నాలజీలో ఈవెన్ చైనాను మించి కూడా అమెరికా అద్భుతంగా పనిచేస్తుంది ఆఫ్టర్ ఆల్ చైనా నిజానికి అండ్ ఇజ్రాయెల్ అది చిన్న దేశం కానీ టెక్నాలజీలో చాలా అద్భుతమైన దేశం ఎటువంటి అంశంలో ఎటువంటి రంగంలో అయినా కానీ టెక్నాలజీని ముందు పెడుతుంది ఇజ్రాయెల్ అక్కడ అగ్రికల్చర్లో కూడా కొత్త కొత్త టెక్నాలజీని ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది ఆ టెక్నాలజీస్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వాడుతూ ఉంటారంటే అందులో అతిశయోక్తి లేదు సో అటువంటి రెండు దేశాలు నిజానికి ఇజ్రాయెల్ అండ్ అమెరికా రెండు సీక్రెట్ ఫ్రెండ్స్ లాగా ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఇదంతా ఓపెన్ సీక్రెట్గా మారి భారత్ కూడా అందులోకి దూకేసింది సో భారత్ లాంటి దేశం అమెరికా ఇజ్రాయెల్తో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం డిఫెన్స్ గ్రూప్ అనేది మామూలు విషయం కాదు అట్ ద సేమ్ టైం భారత్కి చాలా కలిసి వచ్చే అంశం సో రేపటి రోజున భారత్ ఇజ్రాయెల్ అమెరికా యొక్క దోస్తాన ప్రపంచవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలవబోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు కూడా కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి